సోదరా, సూచించిన నియమావళి మాత్రమే వారిని చివరి స్థితికి చేర్చగలదనే భావన సాధారణంగా అభ్యాసులలో ఉంది. అంతకు మించి వారి భావన ముందుకు పోవడం లేదు. మనకు రాజయోగమే పునాది అని మనం పేర్కొన్నాం. అది నిజం కూడా. అయితే పై భావన దీనిలోని లోతులకు చేరడం లేదు. కేవలం నియమాలు పాటించటంతోనే అది ఆగిపోతుంది. సహజమార్గ విధానంలో ప్రాణాహుతి సుగంధం అభ్యాసి హృదయాంతరాళంలో వసిస్తుందనేది వాస్తవమే. కాని అత్యవసరములైన భక్తి ప్రేమలు వెనకబడిపోయాయి. ధ్యాన సాధనతో పాటు ఇవి కూడా హృదయాంతరాళాల్లో స్థిరంగా నిలిచిపోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలోని అన్ని అంశాలు ఏకమైనప్పుడే అభ్యాసి అతి త్వరగా ధ్యేయాన్ని చేరగలడు. కాబట్టి నేనీ విషయాన్ని నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. పై స్థితులను మీలో పెంపొందించుకోవలసిన బాధ్యత మీదే. దీనికి మార్గం దైవస్మరణను పోషించుకునేందుకు చేసే కృషిలోనే ఉంది. అయితే ఇక్కడ కూడా ఆ కార్యాచరణలో మనస్సు అలసిపోయి దైవస్మరణను రోజులో సగం కంటే ఎక్కువ కాలం ఉంచుకోలేదు కదా అనే అభ్యంతరాన్ని కొందరు లేవదీయవచ్చు. నిరంతర స్మరణ స్థిరంగా కొనసాగటానికి మీరు ఏ పని చేసినా ఇది దైవాజ్ఞ కాబట్టి దీనిని చేయటం నా విధి అనే భావంతో చేయాలి. అప్పుడు దానివల్ల విశిష్ట ప్రయోజనం చేకూరుతుంది. సంస్కారాలేర్పడడం ఆగిపోతాయి. సర్వకాల సర్వావస్థల్లోనూ పరమాత్మస్మరణను నిలుపుకుంటే అది మనకు పరతత్వానికి అనుబంధాన్ని ఏర్పరిచి దైవం పట్ల మన ప్రేమ పెంపొంది పొంగి పొరలేటట్లు చేస్తుంది. దీనివల్ల క్రమక్రమంగా భక్తి పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. అందువల్ల ఈ పద్ధతిని ఆచరించటం ఎంతైనా అవసరం.